నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేసవి సెలవులు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లో బార్లు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఆదివారము కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కోడి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఆదివారము కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయము పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు పూజలు ఆపివేశారు. భక్తులందరినీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయం వద్ద బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కళ్యాణ వేడుకను ఆలయం కింద చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఆదివారం కూడా కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దీంతో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బార్లు తీరారు. భక్తులు తమ కోర్కెలు తీర్చాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1.5 గంటల సమయము పడుతోంది.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో రథసేవ ప్రారంభమైంది. తొలుత స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం భాజా భజంత్రీలు మధ్య మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు ప్రాకారోత్సవం జరిగింది. ప్రతి ఆదివారం సత్యదేవుని సన్నిధిలో రథసేవ జరగనుంది. 2,500 రూపాయల టికెట్లు చెల్లించి పాల్గొన్న భక్తులకు వేద ఆశీస్సులు, స్వామివారి అంతరాలయ దర్శనం, తీర్థప్రసాదాలు అందజేశారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముల్బాగల్లోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదివారం కావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. గర్భగుడిలోని శ్రీ సూర్యనారాయణ స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీళ్లు, వివిధ రకాల పండ్లతో అభిషేకించారు. అనంతరం మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. స్వామివారిని వివిధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి షోడశోపచారాది పూజలను నిర్వహించారు. తదుపరి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం విష్ణుపురిలోని శ్రీ నిర్వాణ నారాయణమూర్తి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. నిర్వాణ నారాయణమూర్తికి ఫల పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్ఫటిక శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాది అష్టోత్తర శతనామ పూజలతో చామర సేవ నిర్వహించారు.
ఇక్కడ స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం చేయడం విశేషం. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పంలో శ్రీ రణరంగమ్మ ఆలయంలో విశేష పూజలు జరిగాయి. గర్భగుడిలోని అమ్మవారిని విశేషంగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మంగళారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ఉప్పుకుంటలోని శ్రీ షిరిడి సాయిబాబా పంచలోహమూర్తికి విశేష పూజలు జరిగాయి. పూజావేదికపై సాయిబాబా పంచలోహ విగ్రహాన్ని కొలువుదీర్చి భక్తులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. శ్రీ కాళికాంబ శిల్ప కళామందిరంలో డాక్టర్ మంజునాథాచారి, నందిసాచారి, వినయ్ ఆచారి గారులతో అద్భుతంగా తయారు చేశారు. సాయినాథుని విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించారు. అనంతరం బాబాకు మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. Thank you.
హైదరాబాద్ మణికొండలో నెక్నాంపూర్ శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం 3వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, సకల దేవతలకు అభిషేకము, అలంకరణ నిర్వహించారు. అనంతరం ఒకే వేదికపై ఏకకాలంలో షష్ట కళ్యాణాలు నిర్వహించారు. అర్చకులు శివపార్వతులు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగగా జరిగింది. శ్రీ విద్యారణ్య భారతి స్వామివార్ల పర్యవేక్షణలో జరిగిన పరిణయోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం పాదాలవారిపాలెంలో అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేసి వడమాలలతో అలంకరించారు. అనంతరం శ్రీనివాస భక్త బృందం వారిచే హనుమాన్ చాలీస పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కలిగిన తనులు బుద్ధుడములని తెలుపు సత్యములు శ్రీ హనుమాన్. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.